మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ముందుగా ప్రగతి భవన్ ఎదుట పోరాటం చేయాలన్నారు వైఎస్ శర్మిళ లికర్ స్కామ్ నుంచి తప్పించుకోవడానికి కవిత ఈ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు 2014 లో ఎంత మంది మహిళలకు కేసీఆర్ రాజకీయంగా అవకాశం ఇచ్చారు 2018 లో ఎంత మందికి ఛాన్స్ ఇచ్చారని ప్రశ్నించారామె తెలంగాణలో మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారని నిలదీశారు రేవంత్ రెడ్డి కొంత దూరం నడుస్తూ ఇంకొంత దూరం కారులో ప్రయాణం చేస్తే దానిని పాదయాత్ర అంటారా అని ప్రశ్నిస్తున్న వైఎస్ శర్మిళతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ భారత జాగృతి తరపు నుంచి కవిత ఢిల్లీలో దీక్ష చేస్తూ ఉన్నారు ఆ మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆమె చేసినటువంటి దీక్షపై మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్టీపీ అధినేత్రి శర్మిళ గారు ఒకసారి మాట్లాడదాం మేడం ఎలా చూస్తారు కవిత చేసినటువంటి దీక్షని చాలా హాస్యాస్పదం ఎందుకంటే 33% రిజర్వేషన్ కోసం కవితమ్మ ఢిల్లీలోకి ఢిల్లీకి వెళ్ళి పోరాడుతుంది కదా మరి 33% రిజర్వేషన్ ఇక్కడ తెలంగాణలో ఎందుకు అమలు చేయలేదు మీ తండ్రి గారు మీరు ఇక్కడ ఎందుకు పోరాటం చేయలేదు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అడుగుతుంది అసలు ఇక్కడ కేసీఆర్ గారు మొదటిసారి 2014లో ఎలక్షన్లు వస్తే 119 సీట్లకు గాను మహిళలకు ఎంతమందికి ఇచ్చారండి 6 మందికి ఇచ్చారు 2018లో ఎలక్షన్లు వస్తే ఎంతమందికి ఇచ్చారు 4 మందికి ఇచ్చారు మరి ఇక్కడ అమలవుతుందా 33% రిజర్వేషన్ ఇప్పటికైనా ఎంపీలైనా ఎమ్మెల్సీలైనా మంత్రులైనా ఎంతమంది ఉన్నారు మహిళలు 2 లేదా 3 ఉన్నారు మరి ఇక్కడ 4-5% కూడా మీరు అమలు చేసే దిక్కు లేదు కానీ మీరు 33% రిజర్వేషన్ కావాలని ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేస్తుంటే మీకు చిత్తశుద్ధి ఉందని నమ్మాలా